జిల్లాలో భూముల రికార్డులు పక్కాగా నవీకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తహసీల్దారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 899 గ్రామాల్లో భూముల రికార్డులు అందుబాటులో ఉందని, అందులో ఇప్పటి వరకు కేవలం 148 గ్రామాల్లో మాత్రమే భూముల రికార్డులను నవీకరించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి మండలంలో 3 టీంలు వేసుకోవాలని, గ్రామం వారీగా రికార్డులను అప్డేట్ చేయాలని ఆయన ఆదేశించారు. కొంతమంది తహసీల్దారులు పంపించిన రికార్డులు సక్రమంగా ఉండడం లేదని, సర్వే నెంబర్కు సంబంధించిన ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎల్ఆర్ కాపీలు జత చేయడం లేదని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ప్రతి మండలంలో 1/3 గ్రామాలు ఆన్లైన్లో అప్లోడ్ కావాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా తప్పులు చేసినట్లయితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ శ్రీనివాసమూర్తి, నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్, ఆర్డీఓలు, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వే నంబర్ 9 ఒకటే ఉందమ్మా, ఆర్ఎస్ఆర్ లో 9 ఉంటుంది. ఈ సబ్డివిజన్స్ ఉన్నాయవి. ఆర్ఎస్ఆర్ లో ఏమో 9 అనే సర్వే నంబరే ఉంది. మీరు ఇప్పుడు వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్ లోకి వచ్చేటప్పటికి మన అడంగల్లో 1, 2, 3, 4, 5 ఈ విధంగా సబ్డివిజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము వాటిని కూడా అది మాన్యువల్ ఆర్ఎస్ఆర్ లోకి దీన్ని రెండు సమానం చేసి గ్రీన్ రికార్డ్ చేయాలి. ఏం ప్రూఫ్ ఉండదా దీనికి? ఏం చూడరా? చెప్పయా, ఉమ్మడి తహసీల్దార్ చెప్పు. నీకు అయితే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చాలా ఉన్నాయి ఇవన్నీ, ఇటువంటివి చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్క దానికి ఒకటి రెండు రెండు మండలాలు తీసుకున్నా. అక్కడ నాకు పేజీలను తిప్పుకుంటూ సమాధానం చెప్పేది కాదు. ఎందుకు ఈ విధంగా జరిగిందో చెప్పండి నాకు. నువ్వు చూస్తున్నావా లేదా? లేకపోతే నేను చూడలేదు సార్, పొరపాటు అయింది, ఇదేదో చేస్తాం మేమో చెప్పండి. అంతేగాని ఆడ నా ముందు మీరు పేజీలు తిప్పుకుంటా ఉంటే దానికోసం ఈ టైం అంతా వేస్ట్ చేస్తానా నేను? బై మిస్టేక్ కాదండి, బై మిస్టేక్ అంటే 1 or 2 జరగాల. 90% విలేజెస్ ఇవేజింగ్ అనే ఉంది.